ముందు ఇప్పుడు జగనన్న విద్యా దీవెన కింద సుమారుగా 96,400 మందికి 59.96 కోట్లు సర్వీస్ చేయడం జరిగింది. సో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ స్టేజ్లో అందరూ కూడా ఇది రీఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ కింద వెళ్తుంది. అంటే ఇందులో ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణ ఏంటంటే కాలేజీలకి డైరెక్ట్గా ఇవ్వడం, మదర్స్ అకౌంట్లో ఇవ్వడం, అంటే మదర్స్ ఇంటర్ను ఒక ప్రాజెక్ట్ తీసుకొని పిల్లల బాగోగుల గురించి ఎంక్వైరీ చేసుకోవడానికి అలాగే పేమెంట్ చేసుకోవడానికి ఈ రెండు విషయాల మీద కాలేజీలకు అప్రోచ్ కావడం, అక్కడ ప్రొఫెసర్లతో కానీ యాజమాన్యంతో కానీ అధ్యాపకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ పిల్లల గురించి కూడా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అవసరం ఉందా, ఏదైనా మార్పులు జరుపు చేసుకోవాలన్నా వాళ్ళు చదువుకునే విధానం ఇవి కూడా తెలుసుకోగలుగుతారు. సో ఒకటి డబ్బులు చెల్లించడం ఒక ఎత్తు అయితే పిల్లల గురించి వాళ్ళ అధ్యయన విషయాల గురించి కూడా ఫర్దర్ తెలుసుకునే అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ విధంగా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అలాగే కాలేజీ యాజమాన్యాలు కానీ అందరూ కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇన్ఫ్యాక్ట్ వెరీ సింప్లిఫైడ్ మెకానిజం, అంటే ఇప్పుడు 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడము అండ్ టోటల్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నారు. సో ఈ విధంగా అధికారులు కూడా సులభంగా ఉంటుంది, అలాగే అప్లై చేసుకునే వాళ్ళు కూడా చాలా కన్వీనెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.